హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే కొన్ని ఫ్రెష్ ఫార్మా కంపెనీస్ నుంచి అయితే ఓపెనింగ్స్ రావడం జరిగింది సో నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ ఓపెనింగ్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని చివరి వరకు అయితే చూసి కంప్లీట్గా తెలుసుకోండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే అలాగే ఇప్పుడు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము అట్లాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ అయితే చేయండి ఇటువంటి మరియు వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ వచ్చేసి అరబిందో నుంచి అయితే రవడం జరిగిందన్నమాట వీళ్ళు వాక్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు వెన్యూ వచ్చే బచ్చుపల్లి బచ్చుపల్ల హైదరాబాద్ లో అయితే ఉంటుంది సో వీళ్ళు బేసికల్గా సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు అంటే మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ సో ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన వాకింగ్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట సో పొజిషన్ చూసుకుంటే వీళ్ళు టెక్నికల్ అసిస్టెంట్కి అట్లాగే ఎగ్జిక్యూటివ్స్కి అట్లాగే సో అసిస్టెంట్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ మేనేజర్ సో ఈ పోస్టులకి సంబంధించి ఏంటంటే ఎక్స్పీరియన్స్ టూ టు సిక్స్ ఇయర్స్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ విధంగా అడగడం జరిగింది సో మీ క్వాలిఫికేషన్ చూస్తే ఐటీఐ డిప్లొమో సో దాంట్లో టూ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదంటే బీఈ బీటెక్లో సో ఈ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే సో మీరైతే అప్లై చేసుకోవచ్చు సో ఇక మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి మాక్సిమమ్ సో అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ ఫిఫ్టీన్ విశాఖపట్నం అయితే ఉంటుంది అయితే మీకు ఇంటర్వ్యూ అన్నీ వచ్చేసి ఇక్కడ యూనిట్ ట్వెల్వ్ బచ్చుపల్లి అనేది ఇచ్చారు మీకు ట్వంటీ ఫోర్త్ జానవరిని అయితే ఇంటర్వ్యూ ఉంటుంది సో మార్నింగ్ నైన్ ఏఎంకి మీరైతే అటెండ్ అవ్వండి ఇక ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వారికి అయితే ఇక్కడ సో ఒక లింక్ అయితే ఉంది చూడండి సో ఈ లింక్కి మీరు అప్లై చేసి అయితే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక రిమైనింగ్ విషయాలు చూసుకున్నట్టయితే వీళ్ళు సో సెకండ్ లార్జెస్ట్ లిస్టెడ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇన్ రెవెన్యూస్ అని ఇచ్చారు అట్లాగే సో వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ కంట్రీస్లో అయితే వీళ్ళైతే ఉన్నారని ఇచ్చారు అట్లాగే సెవెంత్ లార్జెస్ట్ సో జనరిక్ కంపెనీ బై రెవెన్యూ గ్లోబల్ అని కూడా ఇవ్వడం జరిగిందనమాట సో అది అరబిందో నుంచి అయితే వచ్చిన నోటిఫికేషన్ సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది హానర్ ల్యాబ్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగిందనమాట సో బొంతపల్లి లొకేషన్ ఇది సో వీళ్ళు ఏంటంటే మనకి ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు సో కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళైతే అవకాశం ఇచ్చారు ఇక్కడ సో డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సో ఫ్రెషర్స్కి అట్లాగే త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అలాగే క్వాలిటీ కంట్రోల్లో చూసుకుంటే వీళ్ళు సెవెన్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ త్రీ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే అడగడం జరిగింది సో మీరు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా దీనికి అప్లై అయితే చేసుకోండి మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ జనవరి అట్లాగే ట్వంటీ ఫోర్త్ జనవరి అయితే ఉంటుంది సో మార్నింగ్ టెన్ ఏఎంకి అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇక వెన్యూ వచ్చేసి మీకు హానర్ ల్యాబ్ లిమిటెడ్ సో బిసైడ్ ఆఫ్ సో బాటా షోరూము నియర్ ఎర్రగడ్డ రైతు బజార్ ఎర్రగడ్డ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వారు కెరియర్స్ ఎట్ ది రేట్ హానర్ ల్యాబ్ డాట్ కామ్కి అయితే మీరు రిజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి అట్లాగే సో మీకు ఫర్దర్ అసిస్టెన్స్ కోసం అయితే ఇక్కడ ఒక నెంబర్ ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి క్లారిఫై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తే ఇది హెట్రోడక్స్ నుంచి అయితే రావడం జరిగిందనమాట సో వీళ్ళు ఏంటంటే ఫ్రెషర్స్కి అయితే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్త్ జనవరి అయితే ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే మనకి హైదరాబాద్ లొకేషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే సో వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు సో వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అట్లాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇక మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అంటే వీళ్ళు ఐటీఐ ఫిట్టర్స్కి అట్లాగే డిప్లొమో మెకానికల్ వాళ్ళకి అయితే మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇక ఫ్రెషర్స్ అందరికీ కూడా ఇది అవకాశం వస్తుంది ఇక నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు వెన్యూ వచ్చేసి హెట్రో కార్పొరేట్ ఆపోజిట్ సో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నగర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బిలో ఉన్నారో మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి ఇక రిమైనింగ్ చూసుకున్నట్లయితే వీళ్ళు సో ఇక రిమైనింగ్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన మెయిల్ వచ్చేసి సో సిమోను డాట్ జీ ఎట్ ద రేట్ హెట్రోడాక్స్ డాట్ కామ్కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ పాస్అట్స్ మాత్రమే అప్లై చేసుకోమని అయితే ఇచ్చారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూద్దాము జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఇక హైగ్రో నుంచి అయితే రావడం జరిగిందనమాట సో ఈ హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సో మనకి లొకేషన్ వచ్చేసి బొల్లారం హైదరాబాద్లో అయితే ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకి సో టైనీస్ నుంచి సీనియర్ కెమిస్టుల వరకు తీసుకోవడం జరుగుతుంది సో మీకు ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉంటుందన్నమాట జిన్నారం సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అయితే ఉందిది సో కాంటాక్ట్ నెంబర్ ఉంది మీకు ఏదైనా ఫర్దర్ అసిస్టెన్స్ కోసం కాల్ చేయండి అట్లాగే డేట్ అండ్ వెన్యూ చూస్తే వీళ్ళు సో ట్వంటీ సెకండ్ అలాగే ట్వంటీ థర్డ్ జనవరిని అయితే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారనమాట ఇక నెక్స్ట్ సో మీరు ఏమేమి తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అవలేని క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు హెచ్ఆర్ అట్ ది రేట్ హైగ్రో కెమెల్స్ డాట్ కామ్కి అయితే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఏపీఐ టెక్ నుంచి రావడం జరిగిందనమాట సో వీళ్ళేంటంటే కెమికల్ రీసెర్చ్ అలాగే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సో ఎవరైతే పీహెచ్డ ఫినిష్ చేశారో ఆర్గానిక్ కెమిస్ట్రీలో అలాగే మెడిసినల్ కెమిస్ట్రీలో సో టోటల్గా సిక్స్ పొజిషన్స్ అయితే ఇచ్చారు సో ఇక ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ వచ్చేసి ఫోర్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఏపీఐ డెవలప్మెంట్లో కనుక ఎక్స్పోజర్ ఉంటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ థర్డ్ జనవరి అయితే ఉంటుంది ఇక సో మీకు ఫర్దర్ అసిస్టెన్స్ కోసం ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు అట్లాగే అఫీషియల్ వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇక మీ రెజ్యూమ్ని అయితే ఈ ఈమెయిల్కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి ఇక వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి మీకు సో చూసుకున్నట్లయితే ఇది సో ప్రశాంతి నగర్ బాలానగర్ కూకట్పల్లి అయితే ఉంటుందన్నమాట ఓకే ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది బయాలజికల్ ఈ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగిందనమాట సో వీళ్ళు కూడా ఏంటంటే సో వాళ్ళ షామీర్పేట ఫార్మా డివిజన్లో అయితే పొజిషన్స్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు సో వీళ్ళు ప్రొడక్షన్ ఫార్ములేషన్స్లో ఇంజెక్టబుల్స్ డిపార్ట్మెంట్లో అయితే సో ఎగ్జిక్యూటివ్స్ని సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని అట్లాగే ఆఫీసర్స్ని తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట సో మీకు బీ ఫార్మ్సీ ఎంఫార్మ్సీ అట్లాగే సో ఐటీఐ డిప్లొమా మెకానికల్ అట్లాగే బీఎస్సి సో ఈ క్వాలిఫికేషన్ కనుక ఉంటే మీరైతే అప్లై చేసుకోండి సో మీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు వాకిన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వమని చెప్పారు మీకు ఇంటర్వ్యూ వచ్చేసి జనవరి ట్వంటీ ఫోర్త్ అయితే ఉంటుందన్నమాట ఇక లొకేషన్ చూసుకున్నట్లయితే సో జినోమ్ వ్యాలీ సో షామీర్పేట్ అని అయితే ఇవ్వడం జరిగింది అనమాట డిస్టిక్ మేడ్చల్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అయితే చూద్దాం మనం సో ఈ రెజ్యూమ్ కూడా ఇక్కడ కెరీర్స్ ఎట్ ది రేట్ బయాలజికల్ డాట్ కామ్కి కి అయితే ఫార్వర్డ్ కూడా చేసుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంటంటే భారత్ బయోటెక్ నుంచి అయితే రావడం జరిగిందనమాట సో వీళ్ళేంటంటే ఫ్రెషర్స్ కోసము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు టోటల్గా మనకి ఫిఫ్టీ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐ డిప్లొమో అలాగే బీఎస్సీ లైఫ్ సైన్సెస్లో కానీ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ కెమిస్ట్రీ బాటనీ వీరందరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి మీరు ఇక్కడ అట్లాగే వీళ్ళు ఏంటంటే ఫార్ములేషన్ అనే అండ్ ఆ ఫైలింగ్లో అయితే సో తీసుకోవడం జరుగుతుంది ఇక ఎలిజిబిలిటీ చూస్తే మెయిల్ క్యాండిడేట్స్ ప్రిఫర్ చేస్తామని ఇచ్చారు అట్లాగే వీళ్ళు రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే తీసుకుంటారు సో ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకువెళ్ళండి సో ఇక్కడైతే కొన్ని నేను ఈమెయిల్ అడ్రస్సెస్ అయితే ఇవ్వడం జరిగింది గమనించండి సో వీటికైతే మీరు మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి ఇక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇది పల్స్ ఫార్మాస్యూటికల్స్ నుంచి రావడం జరిగింది అనమాట సో మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుందన్నమాట సో వీళ్ళు సో పర్చేస్ డిపార్ట్మెంట్ అట్లాగే మార్కెటింగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అయితే మనకి నోటిఫికేషన్ ఇచ్చారు సో మీకు ఎక్స్పీరియన్స్ చూస్తే టూ టు ఫైవ్ ఇయర్స్ అలాగే ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ త్రీ టు సిక్స్ ఇయర్స్ సో ఈ విధంగా ఆ డిపార్ట్మెంట్ బట్టి అయితే మీకు ఎక్స్పీరియన్స్ రావడం జరిగిందనమాట సో దీంట్లో ఏంటంటే వీళ్ళు సో మనకి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వారిని సో కృష్ణ మో మోహంత్ ఎట్ ది రేట్ సో మనకి పల్స్ ఫార్మా డాట్ నెట్ దీనికి అయితే మీరు మెయిల్ని ఫార్వర్డ్ చేసేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఏంటంటే మనకి సో క్యాప్లిన్ పాయింట్ నుంచి అయితే రావడం జరిగిందనమాట సో ఈ మనకు లొకేషన్ వచ్చేసి చెన్నై అట్లాగే పుదుచ్చేరిలో అయితే పాండిచ్చేరి అయితే ఉంటుంది సో టోటల్గా టెన్ పొజిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు సీక్యూఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు ఎగ్జిక్యూటివ్స్కి అట్లాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కి మీకు అనుకూల టూ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట ఇక్కడ మెయిల్ ఇచ్చాను చూడండి ఈ మెయిల్కి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి ఇంట్రెస్టెడ్గా కనుక ఉన్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూద్దాము సో ఇదేంటంటే మనకి జే ఫార్ములేషన్స్ వచ్చిందనమాట ఇదైతే మనకి అహ్మదాబాద్లో ఉంటుంది సో వీళ్ళు కూడా వాకింగ్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు సో మీకు వచ్చేసి వీళ్ళు సో వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఐటీ ప్రొడక్షన్ ప్యాకింగ్ అలాగే వేర్ హౌస్ ఇంజనీరింగ్ క్యూఏ క్యూసీ మైక్రోబయాలజీ సో ఈ డిపార్ట్మెంట్స్లో అయితే మనకి నోటిఫికేషన్ ఇచ్చారనమాట ఇక వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్త్ జనవరి అయితే ఉంటుంది సో మీకు లొకేషన్ వచ్చేసి ఇదంతా కూడా అహ్మదాబాద్ సో మీకు ఈ ఏరియా అయితే ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ సో మ్యాక్లియర్స్ నుంచి అయితే రావడం జరిగిందనమాట సో ఇదేంటంటే మనకి సో అంకలేశ్వర్లో అయితే ఉంటుంది సో వీళ్ళు నోటిఫికేషన్ వచ్చేసి మనకి క్యూసీ అలాగే స్టోర్స్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఇచ్చారన్నమాట వెహికన్సీస్ కోసము సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వారు ఆ ఏరియా సరౌండింగ్లో ఉన్నవాట్లయితే సో ట్వంటీ ఫోర్త్ జనవరి అయినా మీరు ఈ అడ్రస్కి అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అట్లాగే మీ రెజ్యూమ్ని కూడా ఈమెయిల్కి అయితే ఫార్వర్డ్ చేయండి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు టోటల్గా ఉన్న ఫార్మా వేకెన్సీస్ అయితే సో మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వారు మీ రెజ్యూమ్ని అయితే అప్డేట్ చేసుకొని ఈ ఇచ్చిన మెయిల్స్కి అయితే మీరు మెయిల్ చేసి మీరైతే అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్ జై హింద్